జాతీయ డెంగ్యూ నివారణ దినం సందర్భంగా మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బస్టాండ్ వరకు డెంగ్యూ వ్యాధి నివారణపై వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిప్రియ మరియు ఇతర వైద్యులు, వైద్య సిబ్బంది ఇతరులు ర్యాలీలో పాల్గొని దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నినాదాలు చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చైర్మన్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ జరపడం జరుగుతుంది. టోటల్ మెదక్ డిస్టిక్లో 42 డెంగ్యూ కేసెస్ నమోదయ్యాయి. టోటల్ రామాయణపేట మండలంలో మాత్రం 6 కేసెస్ ఉన్నాయి. ఏ డెత్ కేసెస్ అయితే లేవు, అందరికీ ట్రీట్మెంట్ అందజేస్తూ ప్రతి ఒక్క డెంగ్యూ కేసుని మేము కంట్రోల్ చేద్దామని కోరుకుంటున్నాము. డెంగ్యూ కేసెస్ ఎందుకు వస్తాయంటే దోమకాటు వల్ల వస్తాయి. ఆ దోమకాటు వల్ల మన ఇంట్లో పరిశుభ్రతగా ఉంటూ చుట్టుపక్కల కూడా పరిశుభ్రతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ డెంగ్యూ డే మే 16 ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. దాని ప్రకారం ఇవాళ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెంగ్యూ దేనివల్ల వస్తుంది, దాన్ని ఎలా అరికట్టాలి అని ప్రజలకి వివరించి చెప్పడం. అందుకొరకే మేము అక్కడి నుంచి ఇక్కడ వరకు ర్యాలీకి వచ్చినాం, మళ్ళీ ర్యాలీకి వెళ్తాము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఎక్కడ కూడా నీరు ఒక 2 రోజుల కంటే ఎక్కువ నిలువ ఉండకుండా చూసుకోవాలి. దాన్ని ఫుడ్ని బ్రష్ చేసి కొత్త నీళ్ళు నింపుకోవడం, బకెట్లో కానీ కుండీలో కానీ ఆ ఉన్న చుట్టుపరిసర అతను ఏదైతే నింపుకుంటాడో అది ఒకటి. తర్వాత ఇంట్లో దోమ తెరలు వాడడం ఇంకా బెటరు, దోమ ఆల్అౌట్ కూడా వాడడం ఇంకా బెటరు. ఈరోజు నేషనల్ డెంగ్యూ డే మే 16 నేషనల్ డెంగ్యూ డేగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అయితే పోయిన సంవత్సరం మన జిల్లాలో 47 కేసులు అధికారికంగా డెంగ్యూ కేసు రిపోర్ట్ అయింది, ఒక్క కేసు కూడా డెత్ కాలేదు. బట్ ఈ డెంగ్యూ కేసులు ఏంటంటే అర్బన్ ఏరియాలో, అంటే ముఖ్యంగా రామాయణపేట్, నర్సాపూర్, రూప్రాన్, మెదక్, ఎక్కువ మెదక్ కేసు మెదక్ ఏరియాలో ఎక్కువ కేసులు వస్తున్నాయి. రామాయణపేటలో లాస్ట్ ఇయర్ 6 ఉన్నాయి, రూప్రాన్లో కూడా ఉన్నాయి. అయితే అర్బన్ ఏరియాలలో కొంచెం, అంటే మనం ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.